మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో శాన్వి ఇన్ఫా డెవలపర్స్ వ్యవస్థాపకులు కందుకూరు వెంకటరాముడు, కడారి కృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాన్వి డెవలపర్స్ వ్యవస్థాపకులు కడారి కృష్ణ మాట్లాడుతూ, ఈ వెంచర్ను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని వసతులు ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో 30 నుంచి 40 ఫీట్ల రోడ్లు వేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ సొంతింటి కళ నెరవేర్చుకోవాలన్న కోరిక ఉన్నవారికి శాన్వి ఇన్ఫా డెవలపర్స్ మార్గసూచి అన్నారు. జయ 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 వినాయక జయ మునియవా స్వామి అభయమీయవా గణ 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 నాయక గుణమునియవా సద్గుణమునియవా గజానన శరణం గజముఖవదన శరణం గజానన శరణం గజముఖవదన శరణం జయ 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 వినాయక జయ ముని ఏది ఉండాలనో ఎలా ఉండాలనో ఆ విధంగా హైదరాబాద్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ చేయడం జరిగింది. కనుక దీన్ని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ ప్రారంభోత్సవానికి ఇంతకుముందు 9 ఒక మినిస్టర్ని తీసుకొచ్చి తిరుపతి కృష్ణరావు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేయడం జరిగింది అక్కడ పెట్టింటిమి. కానీ పరిస్థితులు బాగాలేక మేము అవి అమ్మలేకపోయినాము. అది అట్లాగే ఇంతవరకు నడిచింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభోత్సవానికి అడిగిన వెంటనే మన శివకుమార్ గారు నాకు ఎంత ఉండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎవరు రాకున్నా సరే నేను వస్తానని అన్నారు. మినిస్టర్ గారు అనుకోకుండా అక్కడ పార్టీ సీఎం గారితో మీటింగ్ ఉన్నందుకు వారు అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా అనుకోకుండా అయింది. వాళ్ళు చాలాసార్లు చెప్పింది నాకు, అనుకోకుండా ఇది జరిగింది కనుక అది ఇంపార్టెంట్. కనుక మేము పోతున్నాం, కావాలంటే రేపు వస్తా. రేపు వచ్చి మీ ఒక్కరికి కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేసీఆర్ గారు పెట్టినటువంటి నిబంధనల ప్రకారము అన్ని వసతులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరు జీపీ లేఅవుట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తక్కువ గజాలు ఉంది, తక్కువ రేటు ఉంది అన్నట్లుగా దాంట్లోకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాటిలో పోతే వచ్చేసి 25 ఫీట్ల రోడ్లు పెడుతున్నారు, పెట్టున్నారు ఆల్రెడీ. దాంట్లో తీసుకుంటే సెట్ బ్యాక్ కింద జరిగి మళ్ళీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మా దాంట్లో వచ్చేసి అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. 33 ఫీట్లు 40 ఫీట్ల రోడ్లు ఇచ్చినాం కాబట్టి ఎటువంటి సెట్ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఖచ్చితంగా గృహము నిర్మించడానికి పర్మిషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో సొంతింటి కల నెరవేర్చుకునే ఆశయాలతో ప్రతి ఒక్కరు ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆ ఫ్లాట్ల మీద పెడుతున్నారు. అది ఒకసారి ఆలోచించి డీటీసీపీ అప్రూవ్ లేఅవుట్లకి మామూలుగా నాలా లేఅవుట్లు అంటే జీపీ లేఅవుట్లకు తేడా ఏముంది, రోడ్లు ఏమున్నాయి, డెవలపింగ్ ఏముంది, ఇవన్నీ కూడా చూసి ప్రతి ఒక్కరు ఆలోచించి